ఏపీ మంత్రివర్గంలో వైద్య న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజనీరింగ్ ఎంబీఏ పీజీ పీహెచ్డీ చేసిన వారున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంబీఏ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్కు కూడా ఇదే విద్యార్హత ఉంది. నిమ్మల రామానాయుడు ఎంఏ ఎంఫిల్ పీహెచ్డీ చేసి డాక్టరేట్ను అందుకున్నారు. ఇక బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, అలాగే టీజీ భరత్ బ్రిటన్లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో ఎంఎస్ చేశారు, నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశవ్ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ చేశారు. గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చేయగా డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య విద్యను అభ్యసించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీడీఎస్ చదువు మధ్యలో ఆపేశారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, బాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర న్యాయ విద్య పూర్తి చేశారు. కొండపల్లి శ్రీనివాస్ యుఎస్లో ఎంఎస్ చదవగా పి నారాయణ, బంగళపూడి అనిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేశారు. ఎన్ఎండి ఫరూక్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఏపీ మంత్రివర్గంలో వైద్య న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజనీరింగ్ ఎంబీఏ పీజీ పీహెచ్డీ చేసిన వారున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్కు కూడా ఇదే విద్యార్హత ఉంది. నిమ్మల రామానాయుడు ఎంఏ ఎంఫిల్ పీహెచ్డీ చేసి డాక్టరేట్ను అందుకున్నారు. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో ఎంఎస్ చేశారు. నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశవ్ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ చేశారు. ఇదంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాధురి, మనం చూసినట్లయితే ఏదైతే రాష్ట్ర మంత్రివర్గంలో అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారికి మంత్రివర్గంలో చోటు దక్కడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య న్యాయ చట్టబద్ధులతో పాటు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ పీజీ పీహెచ్డీ చేసిన వారైతే ఉన్నారని మనకి సమాచారం. ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే ఎంఏ ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన అదేవిధంగా పొలిటికల్ లో చాలా సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జనసేన నుంచి మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ కూడా ఇదే విద్యార్హత కూడా కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా బీజేపీ నుంచి మంచి మంత్రి అయినటువంటి సత్యకుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో ఎంఎస్ చేశారు. అదేవిధంగా నారాయణ మనోహర్ పయ్యావుల కేసు ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ కూడా చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చదివినటువంటి చదివారు. అదేవిధంగా డోలా బాల వీరస్వామి వైద్య విద్య అభ్యసించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి బీడీఎస్ చదివినటువంటి వ్యక్తి, మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రామానాయుడు ఎంఏ ఎంపీఎల్ పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా ఆయన అందుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, వాసం సుభాష్ రెడ్డి, కొల్లు రవీంద్ర న్యాయ విద్యను పూర్తి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ యుఎస్ లో ఎంఎస్ చదివినగా, పి నారాయణ వనకపూడి అంతా కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, కొలుసు పాత్రపాతి, అనగా సత్యప్రసాద్, వీరందరూ కూడా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి.
అచ్చెం నాయుడు బిఎస్సీ మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఎండి ఫరూక్ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి ఉన్నతమైనటువంటి చదువులో చదివినటువంటి వ్యక్తి. కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ఏదైతే నిన్న తీసుకున్నటువంటి మంత్రివర్గంలో పూర్తిగా విద్యార్హత కలిగినటువంటి వారికి, అర్హత కలిగినటువంటి వారికి మంత్రి పదవులు దక్కేయంటూ కూడా అటు ప్రజలైతే ఆనందం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విద్యావంతులకి మనం కనుక మంచి వర్గంలో చోటిచ్చినట్లయితే తగు సూచనల సలహాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన కూడా బాగుంటుందంటూ కూడా ప్రజలు మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మాధురి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.